అభిషేకం చేశాడు. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాడు. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను దేశాలా. కనుక దేవుని యొక్క అభిషేకం గొప్ప శక్తితో కూడిందనమాట. అది ఎంత శక్తి అంటే, ఒక మాటలో చెప్పాలంటే సంసోను గురించి కూడా చెప్తాను. యెహోవా ఆత్మ అతనికి అభిషేకించేవారు. అతడు ఏం చేశాడండి, 1000 మంది ఫిలిస్తీయులు గాడిద యొక్క పచ్చి దవడ ఇవ్వగలరు. అంటే యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చినప్పుడు అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఇవ్వగలరు తీసుకుని 1000 మంది ఫిలిస్తీయులను అతను చేస్తాడు. దేవుని ఆత్మ, దేవుని సేవకుని నేను సేవలో చాలా ఎక్కువ మంది సేవకులను అభిషేకం చేశాను. అందరూ అద్భుతమైన సేవ చేస్తారు. ఎక్కడో ఒకళ్ళిద్దరు కుంటినాడకు సేవ చేస్తారు, ఒక్కళ్ళిద్దరు కానీ అందరూ ఎక్కువ మంది చాలా అద్భుతమైన సేవ చేస్తారు. అండి ప్రతి ఇంచు నుంచి ఎక్కువ ఆలయంలో ఉంటుంది. ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురిని అభిషేకం చేస్తారు బయట, అంటే ఎక్కువ మంది సేవలు ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఆ టయానికి అభిషేకం నుంచి. కొన్ని 100 కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళ కుటుంబాలు తీసుకుని వస్తున్నారు. ఎందుకంటే అభిషేకం యొక్క శక్తి అలాంటిది అనమాట. కనుక మరి ప్రియులు కీర్తి చేశారు. రాప కైజర్ గారు ఉభయగోదావరి జిల్లాలో గొప్ప పరిచయం చేసిన రవిచందు ఎంతో చాలా మంచివాడు. అందులోకి అందరికంటే ఎక్కువగా నన్ను బాగా ప్రేమించింది రవిచందు, ఎక్కువ ప్రేమించాడు. ఆయన చనిపోకముందు కుటుంబాన్ని పిలిచి, మీరు మన ఆలయంలోనికి పాస్టర్ ప్రభాకరరావు గారు తప్ప ఎవరిని లోనికి రానివ్వద్దు, ఎవరిని దేనికి మీరు పిలవద్దు, పిలిచారంటే మీరు చిక్కుల్లో పడిపోతారని చెప్పారు. మీకు అర్థమైందా? మంచిది అభిషేకం. వారి కుమారులు మరి తండ్రి ఉన్నప్పుడు ఈ సేవ రాలేదు, తండ్రి చనిపోయినాటి నుండి సేవలో చేస్తున్నారు. బలమైన వాక్యం చెబుతున్నాడు, దేవుడికి ఒక అభిషేకం ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు. సంఘం కూడా